మనము కళ్యాణ లక్ష్మి చాలా సార్లు వస్తా అంటే కూడా మేము కూడా ఏమో ఎలక్షన్ మూవ్ పెట్టి ఉండేది ప్రోటోకాల్ ఉండని అది ఇష్టం కానీ ఎలా విజయం ఏంటంటే నీకు వదిన మరదలా బందిల్లా బందిల్లా మడిపల్లి నేనే తిరుమల చంద్రకలక్ష్మి అమ్మాయి చూడు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి చెట్లు నన్ను పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 36 చెట్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుండి ఏదైతే నూతనంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు దశల వారీగా తప్పకుండా అందుతాయి, తప్పకుండా జరుగుతుంది. దాంతోపాటు రైతు రుణమాఫీ కూడా అతి త్వరలో 15 ఆగస్టులో కూడా 2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుంది. వాటితో పాటు మిగతా అంశాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీస్లో భాగంగా మిగతావి కూడా అన్నీ అమలు చేసి మరి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దశల వారీగా అన్నీ జరుగుతాయి, అన్నీ జరగబోతామనే వాటి మీరందరూ కూడా ఓపిక పట్టి ఉంటే ఇక్కడ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో దాదాపు 90 రోజులు ఎలక్షన్ కోడే ఉంది. ఆ ఎలక్షన్ల కోడ్లో కూడా ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు మరి ఇందిరమ్మ ఇల్లు కూడా ఆ రోజు చెప్పినాం, అది కూడా వచ్చే జూలై మాసం నుంచి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రారంభమవుతాయి. వాటి కొంచెం టైం ఓటేనుకోటి అన్నీ జరుగుతాయి. మనం మీకు ఏదైతే ఆనాడు మాట ఇచ్చాం, మనం ప్రజాపాలన జరుగుతా అంటే కూడా చెప్పినాం. మా సోదరుడు ఎంపీపీ గారు అన్నారు, ఇకనే తిరుపతి రెడ్డి గారు అన్నారు, మిగతా బీఆర్ఎస్ పార్టీ అప్పున్నటువంటి ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు, మేమందరం ఉన్నాం. నేను చెప్తే మీరు ఎవరు చాలామంది సాధ్యమవుతుంది అనుకున్నాం. ఏది బట్టల కట్టింగ్ లేకుండా దించిపించే బాధ్యత నాదే అని చెప్పాను. ఆనాడు మీకు ఊరు ఊరు చెప్పినా ఆ తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా నాకు సంపద అందరూ వస్తే మన 100% సాధ్యం చేసి చూసాం. గవ్వే రైస్ మిల్లులు ప్రభుత్వం మారింది, మీ విజయాన్ని ఎమ్మెల్యే వచ్చాడు. ఆనాడు చెప్పిన నేను మీరు ఎమ్మెల్యే గెలిచిన బాధ్యత మీది, గెలిచిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోనైనా కటింగ్ లేకుండా వచ్చే బాధ్యత నాదండి. ఇవాళ ఆనాడు మీకు 5 కిలోల నుండి ప్రారంభమై కింటాలకు 10 కిలోలు 12 కిలోలు కుసగచ్చ వరకు 15 కిలోలు 20 కిలోలు కట్టే రైతున్నాడు. మీకు ఇవాళ కూడా ఆమె 5 సంవత్సరాలు మీరు బేసిక్గా నా బాధ్యత నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సర్
సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ నిత్యాయ విభుత సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో జగన్మోహనాయ కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్రాయ పరమాయ తే నమో తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో పాత్రదానోత్సవ ప్రతిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థ ప్రదాయ గోత్రభిన్మణి రుచిర గాత్రాయ రవిచంద్ర నేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో గోత్రభిన్మణి రుచిర గాత్రాయ రవిచంద్ర నేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో నారాయణాయ సగుణ బ్రహ్మణి సర్వపారాయణాయ శోభనమూర్తయే లేదు
ఒకళ్ళు మాట్లాడి అరే ఎంతో మైలి ఎంతో మైలి ఎంతో మైలి సౌరాష్ట్ర కదా నిలబడ్డానికి ఆయన కానీ